హలో గైస్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 6 రివ్యూ. ఏంటంటే చేపల చెరువు టాస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆ చేపల చెరువు టాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్టెన్సీకి పోటీదారులుగా రావాలి కాబట్టి, క్యాప్టెన్సీ పోటీదారులుగా నియమించాలి కాబట్టి బిగ్ బాస్ డైరెక్ట్ గా శ్రీహాన్ శ్రీసత్యాన్ని బిగ్ బాస్ డైరెక్ట్ గా క్యాప్టెన్సీ పోటీదారులుగా నియమిస్తాడు. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారంటే, వీళ్ళని ఎందుకు నియమించారంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ చేపలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు డైరెక్ట్ నియమించాడు. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారంటే సూర్య, వాసంతి, కీర్తి, రోహిత్, రేవంత్, ఏనయ్య, ఫైమ, రాజ్, ఈ నలుగురు ఉన్నారు కదా. ఈ నాలుగు టీముల నుంచి వాళ్ళకు వాళ్లే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు అనమాట. అంటే వాళ్ళకు వాళ్లే, వాళ్ళిద్దరిలో ఎవరైతే బిగ్ బాస్ ఇవి క్యాప్టెన్ గా ఉండాలో వాళ్ళిద్దరిలో వాళ్లే డిసైడ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తాడు. సో వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు, నేనంటే నేను చేసుకుంటా క్యాప్టెన్సీ నేనుంటా నేను తప్పుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఆ డిస్కషన్ తెగేటట్లేదు, ఎంతలాగా అక్కడే ఉంటుంది, నేనుంటా అంటున్నారు. సో ఇక లాస్ట్ వచ్చేటప్పటికి సూర్య ఒక సలహా ఇస్తాడు, సో నువ్వు ఉండాలనుకుంటున్నావు నేను ఉండాలనుకుంటున్నావు కదా, సో చిట్టి వేసుకుందాము, చిట్టి వేసుకుంటే కనుక ఎవరినేమి వస్తే వాళ్ళే అని అంటున్నాడు. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఒక చిట్టి పాట స్టార్ట్ అయింది. చిట్టి పాట స్టార్ట్ అయితే కనుక ఆ చిట్టి పాటలో సూర్య నేమ్ వస్తుంది. సో అందరికి ఈ చిట్టి పాట వెళ్ళిపోయింది థాట్. సో అందరూ కూడా ఇదే థాట్ కంటిన్యూ చేశారు, సూర్య వాళ్ళు చిట్టి పాట వేసుకుందాం మనం కూడా వేసుకుందాం అని చెప్పేసి అందరికి. కీర్తి, రోహిత్ కూడా అదే పరిస్థితి, రేవంత్, ఇనయ్య కూడా అదే పరిస్థితి. సో ఈ చిట్టి పాటలో కీర్తి, రోహిత్ విషయంలో వస్తే కనుక కీర్తి చిట్టి పాట వేసుకుంటే కీర్తి నేమ్ వస్తుంది. నెక్స్ట్ అనుకుంటే కనుక రేవంత్, ఇనయ్య, రేవంత్, ఏనయ్య అంటే వాళ్ళ నేమ్ కూడా రేవంత్ పేరే వస్తుంది. సో ఇక్కడ ఫైమ, రాజు విషయంలో రాజే డిసైడ్ అయిపోతాడు నువ్వే క్యాప్టెన్సీకి వెళ్ళని చెప్పేసి, చిట్టి పాట ఏం వేసుకోరు. సో వాళ్ళ బాండింగ్ అలా ఉంది కాబట్టి, సో మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు డిసైడ్ అయిపోయి చిట్టి పాట వేసుకోకుండా. సో ఈ చిట్టి పాట టాస్క్ అయిపోయిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఏంటయ్యా అంటే చిక్కుల్లో క్యాప్టెన్సీ. బాగుంది కదా టైటిల్, ఏదో ఆ చిక్కులు ఏంటి చిక్కుల్లో క్యాప్టెన్సీ అనుకున్నా. తీరా తెలిసిన తర్వాత ఏంటంటే ఒక మంచం లాగా ఉంటది, ఒక లెందీగా ఆ మంచం దగ్గర చుట్టూ తాళ్లు కట్టేసి ఉంటాయి. ఆ తాళ్లు కట్టేసిన తర్వాత ఆ తాళ్ళు ఎవరైతే రంగురంగు కలర్స్ తాళ్ళు థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ ఎవరైతే చిక్కులు మొత్తం క్లీన్ గా అంటే ముడేసి త్వరగా తీసుకుని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి వెళ్తారో, వెళ్ళి గంటను ఎవరైతే ముందుగా కొడతారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఎవరైతే ఫస్ట్ క్యాప్టెన్సీ పోటీదారుడుగా వచ్చినట్టు లెక్క. సో ఇదే సిచ్యువేషన్ లో నిజంగా ఈ సిచ్యువేషన్ లో చిక్కుముళ్ళు ఎవరైతే ఎక్కువ ఎవరిపుతారు చెప్పండి ఒకసారి, లేడీస్ వాయిసా లేడీసే. సో ఇక్కడ అదే జరిగింది, చిక్కుముళ్ళు ఎప్పడంలో లేడీస్ ఫస్ట్ అంటారు కదా. సో ఆ చిక్కుముళ్ళు ఎప్పడంలో కీర్తి ఫస్ట్ వచ్చింది, కీర్తి ఫస్ట్ వెళ్ళి గంట కొట్టేసింది. సో కీర్తి ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెంటర్ గా పోటీదారులుగా వచ్చారు. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా సూర్య, శ్రీహాన్ తర్వాత వచ్చారు అనమాట. సో ఈ క్యాప్టెన్సీ పోటీదారులుగా ఎంతమంది, త్రీ మెంబర్స్ ఓకే అయ్యారు, శ్రీహాన్, సూర్య, కీర్తి, ఈ ముగ్గురు క్యాప్టెన్సీ పోటీదారులుగా ఓకే అయ్యారు. వాడు చెప్తాను వినండి, అంత అయిపోయిన తర్వాత బాధపడితే ఏమొస్తుందా, ఏమి రాదు కదా. సో ఇక్కడ ఇదే జరిగింది, ఇనయ క్యాప్టెన్సీ చీటీ పాటేసిన తర్వాత ఇచ్చేసింది రేవంత్కి. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంత ముందు బాగా ఇచ్చేసాను అనవసరంగా అని బాధపడితే ఏమైనా వస్తుందా, ఏమి రాదు కదా. అందుకే అదే జరిగింది ఇక్కడ, అర్థం ముందుకు వచ్చి ఎందుకు ఇచ్చే క్యాప్టెన్సీ, బుద్ధి ఉంది అసలు నీకు, సెవెంత్ క్యాప్టెన్సీ అంటే నీకు ఎంత ఇష్టం, సెవెంత్ నెంబర్ అంటే ఎంత ఇష్టం నీకు, ఈరోజు సెవెంత్ క్యాప్టెన్, క్యాప్టెన్సీ కూడా ఒకలాగా ఎందుకు ఇచ్చే అనవసరంగా అని చెప్పి తిట్టుకుంటూ ఉండదు, దానివల్ల ఉపయోగం ఉందా, ఏమీ లేదు. సో ఈ లోపల మన ఏడుస్తూ ఉంటే ఇనయ, ఈ లోపల మన హగ్గోడానికి రెడీగా వచ్చాడు సూర్య. సూర్య వచ్చి హగ్గిచ్చి కూలేసి తదాస్తు అని దీవించి ఏడవకని చెప్పేసి దీవించి వెళ్ళిపోతాడు. ఇనయ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్, ఆ టాస్క్ ఏంటయ్యా అంటే క్యాప్టెన్సీలో లెటర్ ఏముంటుంది, సి కదా, ఆ సి లెటర్ ఇలా ధరించుకుని పెట్టుకుని మెడ వేసుకోవాలన్నమాట. అది వేసుకున్న తర్వాత ఇక టాస్క్ ఏంటంటే ఎవరైతే క్యాప్టెన్సీకి అర్హులు కాదో వాళ్ళని పడవాలి, ఎవరైతే క్యాప్టెన్సీ అర్హులో వాళ్ళని పడవలసిన లేదు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరికైతే కత్తిపోట్లు ఎక్కువగా దిగుతాయో వాళ్ళు క్యాప్టెన్సీ నుంచి పక్క తప్పుకుంటారు, క్యాప్టెన్సీ టాస్క్ నుంచి పక్క తప్పుకుంటారు. సో ఇక్కడ ముగ్గురు నిలబడ్డారు రెడీగా,
కత్తిపోటు తింపుతాక వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ అప్పుడు ఫస్ట్ కత్తిపోటు పడింది పాపం సూర్య. ఎవరు ఇస్తారంటే రాజు. రాజు ఇచ్చినప్పుడు కత్తిపోటు పడిసినప్పుడు సూర్య చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ ఇప్పుడు నా గురించి అలా చెప్తాడు అదే చెప్తారు మంచిగా బట్ట కత్తిపోటు పడిచేపట్టి చాలా బాధ అనిపించింది. ఇంకా వేరే రీజన్ ఏం చెప్పినా బాగుండేది కానీ ఏది సిల్లీ రీజన్ చెప్పి కత్తిపోటు పడిచాడు కావాలని చెప్పేసి అని చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సూర్యకే రోహిత్. రోహిత్ పొడడంలో ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక రీజన్ మంచి అడాప్ట్ అయ్యే రీజన్ చెప్పాడు అనమాట. ఏదేంటంటే కీర్తి ఉంది, శ్రీహాన్ అలాగే కెప్టెన్సీ అవ్వలేదు ఎప్పటి వరకు. శ్రీహాన్ అయితే బాగుంటది అని ప్లస్ ఇంకొకటి. నెక్స్ట్ కీర్తికి పడవచ్చు. కీర్తికి ఎందుకు పడవలేదంటే కీర్తి తన తన టీం కదా, కీర్తి తన టీం కదా, కీర్తి తన టీం కదా పోటీదారులు. సో కీర్తియే కదా వాళ్ళంతా చిట్టులు వేసుకుని కీర్తి ఓకే అయింది కదా. సో మళ్ళీ కీర్తిని పొడిస్తే బాగోదు కదా. సో అందుకని సూర్యని పొడుస్తాడు. అది మంచి రీజనే. నెక్స్ట్ రేవంత్. రేవంత్ కూడా సూర్యనే కత్తి కూడా పొడుస్తాడు. సో ఇప్పుడు సూర్యకి మొత్తం మూడు వచ్చాయి, మూడు కత్తిపోట్లు వచ్చాయి. నెక్స్ట్ కీర్తి. కీర్తికి వచ్చింది ఎవరైనా కత్తిపోట అంటే బాలాదిత్య గీత పొడుస్తారు. వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఏదో ఒకటి రీజన్ ఉండాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ రీజన్స్ చెప్పేసి కత్తిపోట్లు పొడుస్తారు కీర్తికి. అంటే అడాప్ట్ అయ్యే రీజన్స్ చెప్పారు, సెట్ అంటే సెట్ అయ్యే రీజన్స్ చెప్పే కత్తిపోటు పొడిచారు వీళ్ళిద్దరు కూడా. సో ఇక్కడ కత్తిపోటు పొడిచి సిల్లీ రీజన్ చెప్పి కత్తిపోటు పొడిచింది ఎవరంటే రేవంత్ అండ్ రాజు. ఓకే, ఇప్పుడు వచ్చేసి శ్రీహాన్కి ఒక కత్తిపోటు వచ్చింది. అది ఎవరై అంటే ఎనయ. మనకు తెలిసిందే కదా వాళ్ళందరికి ఎప్పటి నుంచో ఒక అట్లా ఎప్పుడో రీజన్ తీసుకొచ్చి ఇప్పుడు కత్తిపోటు పొడిచింది బాబు ఎనయ. సో ఎన శ్రీహాన్కి ఒక కత్తిపోటు వచ్చింది. మొత్తం టోటల్ గా శ్రీహాన్కి ఒకటి, సూర్యకి మూడు, కీర్తికి రెండు. ఇంకా రెండు కత్తిపోట్లు మిగులున్నాయని అనమాట. ఆ కత్తిపోట్లు రేపు పొడుస్తారు. రేపు పొడిచేదాకా ఏముందలే, ఆ రెండు కత్తిపోట్లు వచ్చినా సరే శ్రీహాన్కి ఎవరో ఆ రెండిట్లో ఎవరో ఒకరు పడవరు. డెఫినెట్ గా శ్రీహాన్నే క్యాప్టెన్సీ అవుతాడని క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ బిగ్ బాస్ సస్పెన్స్ గా ఆ ఎపిసోడ్ రేపు పెట్టాడు. కానీ ఇక్కడ క్లియర్ అర్థమైపోతుంది కదా శ్రీహాన్నే క్యాప్టెన్సీ అని చెప్పేసి, క్యాప్టెన్సీ ఓకే అయిపోతారని చెప్పేసి రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. ఓకే, నా ఛానల్ అయితే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ చూస్తున్నారు, నాకు కొంచెం వ్యూస్ రావట్లేదు ప్లీజ్ చూసిన తర్వాత లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి క్రేజీ పోన్ అఫీషియల్. పక్కనే గంట సింపుల్ ఉంటుంది, దాన్ని తంగని కొట్టండి. నా నోటిఫికేషన్ మొత్తం ఆల్ అని పెట్టుకుంటే కనుక నోటిఫికేషన్ మొత్తం వస్తాయి. సో రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, గుడ్ నైట్.